సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం మందే గురు పరంపర కలకత్తాలో ఒక వ్యక్తికి ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ఉండేది అంటే ఈ మెడికల్ మెడిసిన్స్ ఉంటాయి కదా అవి డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు సిప్లా లాంటి కంపెనీలు ఇవన్నిటిని దాదా కెమికల్స్ తమిళనాడు నుంచి తర్వాత టొరంటో ఇవన్నిటికీ కూడా అతను డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడు అతనికి ఒక కొడుకున్నాడు వీరిద్దరు అప్పుడప్పుడు కొడుకుని తీసుకొని ఇతను డాక్టర్ల దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు ఇతను కొడుకుని తీసుకొని వెళ్ళేవాడు ఓ రెండు మూడు సార్లు కొడుకు అబ్జర్వ్ చేశాడు ఆ డాక్టర్స్ దగ్గర ఆ క్లినిక్లలో అతను ఒక ప్రశ్న వేశాడు నానా వీళ్ళు టై కట్టుకున్నారు చేతిలో బ్యాగ్ పట్టుకొని వచ్చారు స్మార్ట్గా ఉన్నారు ట్రిమ్గా ఉన్నారు వారిని అలాగే కూర్చోబెట్టారు వారి తర్వాత మనం వచ్చిన డాక్టర్ మనల్ని ముందు పిలిచాడు ఎవరు వీళ్ళు అని అడిగాడు పేషెంట్స్ ఆ కారు ఎందుకంటే పేషెంట్స్ ఆ విధంగా ఉండరు కదా అని అడిగితే అప్పుడు చెప్పాడు నానా వాళ్ళను మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు వాళ్ళ యొక్క కంపెనీల ఉత్పాదన మెడికల్ అంటే ట్యాబ్లెట్స్ అనుకో లేకుంటే సిరప్ అనుకో ఇంజెక్షన్స్ అనుకో వాళ్ళు ఈ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు డాక్టర్స్ పేషెంట్స్ లేనప్పుడే పిలుస్తారు అప్పటి వరకు ఇతరు వీళ్ళు ఓపికగా కూర్చోవాల్సిందే ఎందుకంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అమ్మాలంటే డాక్టర్సే రికమెండ్ చేయాలి అని చెప్పి ఇవన్నీ చెప్పేటప్పటికీ ఈ పిల్లవాడు అతనికి ఓహో మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే ఇట్లుంటారా అని తండ్రి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో అప్పుడప్పుడు ఈ పిల్లవాడు పోయేవాడు తండ్రి ఎప్పుడు కొడుకుతో చెప్పేవాడు నాన్న నువ్వు ప్రతిరోజు కూడా స్కూల్కి ఇచ్చి వచ్చినాక నీ లెసన్లో నుంచి ఒక్క పేజు నువ్వు అది చూస్తూ రాయి నువ్వు అప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుందంటే ఆ పిల్లవాడు ఏం చేసేవాడంటే తండ్రి యొక్క ఫార్మా డిస్ట్రిబ్యూషన్ దగ్గరనే కూర్చొని ఈ మనకు మనం కూడా చూస్తుంటాం టానిక్ బాటిల్తో పాటు అందులో ఒక స్లిప్ ఉంటుంది ఆ స్లిప్లో మెడికల్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది అది దేని దేవత తయారు చేశారు ఏ విధంగా బాగుంటుంది ఇట్లాంటి ఈ పిల్లవాడు స్కూలీ కాకుండా ఆ పేపర్లు పెట్టుకొని తను రాసేవాడు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకునేవాడు ఈ విధంగా తాను ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతున్న కొద్ది తనకేమనిపించేదంటే ఏదో ఒక రోజు మా నాన్న మెడికల్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు మనమే ఎందుకు ఫార్మా కంపెనీ పెట్టకూడదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మందుల గురించి చదవడము చేయడం ఇవన్నీ తెలుస్తుంది అని చెప్పి ఏం చేశాడంటే అతను వృద్ధిలో వయసులోకి వచ్చిన ఇంకొక రోజు తండ్రిని అడిగాడు నాన్న నాకు ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని ఉందంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కనుక తండ్రి ఏం చేశాడంటే ఒక పదివేల రూపాయలు కొడుకుకిచ్చి సరే నాన్న నువ్వు ఈ కంపెనీ స్టార్ట్ చేయన్నాడు ఈ పిల్లవాడు తండ్రితో పాటు ఉండి అన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపించిందంటే ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో అంటే తలనొప్పి కానీ జ్వరం కానివ్వండి దగ్గు కానివ్వండి పెయిన్స్ కానివ్వండి ఇట్లాంటి టాబ్లెట్స్కు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కాంపిటేటర్స్ ఉంటారు రెండోది ఏమంటే అట్లాంటి మెడిసిన్స్కు మార్కెట్ చేయాలంటే కనీసం వందల రిప్రజెంటేటివ్స్ నాకు ఉండాలి నా దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఒక నాలుగు ఐదుగురు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎక్కువ నేను అపాయింట్ చేసుకోలేను తర్వాత అక్కడ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి కలకట అంతా తిరిగి బాగా నాలెడ్జ్ చేస్తే ఏమొచ్చిందంటే తనకు ఒక సెగ్మెంట్ కనబడ్డది సైకలాజికల్ డిసార్డర్ అంటే మానసికమైన రోగులు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ మెడిసిన్స్ తయారు చేసే వాళ్ళు లేరు వాళ్ళ గురించి ప్రపగండా చేసేవాళ్ళు వాళ్ళు లేరని చెప్పి తెలుసుకొని కలకటాలో ఫస్ట్ టైం రెండు మెడిసిన్స్ సైకలాజికల్ డిసార్డర్ వాళ్ళకు అంటే మానసికంగా అంటే మనం పూర్తిగా పిచ్చి వాళ్ళు అనకూడదు డిప్రెషన్లో ఉండేవాళ్ళు లేకుంటే మానసికంగా కృంగిపోయే వాళ్ళ కొరకు ఇతను ఒక రెండు మెడిసిన్స్ తయారు చేశాడు తయారు చేసి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ని పెట్టుకొని కలకటా తర్వాత బెంగాల్ తను కూడా వాళ్ళతో పాటు వాళ్ళు లేకుండా వెళ్ళడం వల్ల ఏమైందో అంటే ఇప్పుడు రెగ్యులర్ పొజిషన్ దగ్గరికి పోతే జనం ఎక్కువ ఉంటారు మెడికల్ రిప్రజెంటేటివ్ ఎక్కువ ఉంటారు ఈ యొక్క సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్న డాక్టర్లు కూడా తక్కువ ఉంటారు పేషెంట్స్ తక్కువ ఉంటారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చేయడం వల్ల అతి తక్కువ కాలంలో ఇతని ప్రోడక్ట్ సక్సెస్ అయిపోయింది అయితే కాకుండా డాక్టర్లందరూ కూడా ఎక్కువ పర్సనల్ టచ్ ఉండడము వాళ్ళ దగ్గర ఎక్కువ రోగులు ఉండకపోవడం వీళ్ళు మాట్లాడడం చేయడంలో ఈ సంస్థ ఈ పేరు ఏంటంటే సన్ ఫార్మా ఈ అబ్బాయి పేరు అంటే దిలీప్ సంఘ్వి ఇతని పేరు మారుమోగిపోయింది కెల్కటా అంతా కూడా చాలా బాగుందండి ఇలా ప్రోడక్ట్ బాగుంది సన్ ఫార్మా చాలా బాగుంది దిలీప్ చాలా బాగా మంచి నిజాయితీగా పనిచేస్తాడు ఇట్లాంటి మంచి పేరు వచ్చింది ఇదే సమయంలో ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో గుజరాత్ సీఎం మాధవ్ సింగ్ సోలంకి అని చెప్పి గుజరాత్లో చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఈ ఎక్కువ కెలకటాలో కూడా మీరు చూస్తే వ్యాపారస్తులందరూ కూడా మార్వాడీసు గుజరాతీసే ఉండేవాళ్ళు అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటి నుంచి కూడా అందరు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడ ఉండిపోయారు నిజంగా చెప్పాలంటే బెంగాలీస్ తక్కువ నాన్ బెంగాలీస్ ఎక్కువ బిజినెస్ సో ఈ మాధవ్ సింగ్ సోలంకి ఏం చేశాడంటే ఒకరోజు అక్కడ పోయి కల్కటాలో అందరు మెన్స్ను పిలిచి ఒకరోజు ఒక కాన్ఫరెన్స్ పెట్టి మీరందరూ గుజరాత్కు రండి గుజరాత్కి వస్తే మీకు నేను సబ్సిడీస్ ఎక్కిస్తాను మీకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీకు అన్ని సౌకా అవకాశం ఉంది మీకు బాంబే దగ్గర ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు ఇట్లాంటి అన్ని చెప్పేటప్పటికీ చాలామంది కూడా అట్రాక్ట్ అయ్యారు అందులో ఈ దిలీప్ సంఘ్వి కూడా అట్రాక్ట్ అయ్యి తాను ఏం చేశాడంటే వాపి అంటే గుజరాత్ అంటే బాంబేకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాపి వాపి అంకలేశ్వర్ ఇవన్నీ కూడా కెమికల్స్ ఫార్మాస్కు చాలా ఫేమస్ అయిన ఇండస్ట్రియల్ బెల్ట్ ఈ వాపిలో ఇతను స్టార్ట్ చేశాడు అక్కడ కూడా తాను ఏం చేశాడంటే తాను మళ్ళీ వేరే మెడిసిన్స్కి పోలేదు ఎందుకంటే అప్పటికే సిప్లా టొరెంటో లూపిన్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తనకేమైపోయారు కాంపిటీషన్ ఉంటుందని చెప్పి అక్కడ కూడా ఈ యొక్క సైకలాజికల్ డిసార్డర్ తర్వాత మానసిక రోగుల కొరకు మందులే తయారు చేసి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో బాంబే ఉంటే బాంబేలో ఒక చిన్న రూమ్లో ఆఫీస్ తయారు పెట్టి బాంబేలో ఉన్న అందరు డాక్టర్స్ ఎవరైతే ఈ సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్న డాక్టర్స్ను కాంటాక్ట్ చేసి రోజుకు పది మంది దగ్గరికి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల మూడు నెలల్లో కూడా బాంబేలో సన్ఫార్మా పేరు మారుమ్రోగిపోయింది అయితే ఇక్కడ తను ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆ కాలంలోనే ఒక్క ఏడాదిలో మొట్టమొదటి ఏడాది బాంబేలో మొదలు ఆపరేషన్స్ ఇంకా కోటి రూపాయల బిజినెస్ చేశాడంటే ఒక్క నిమిషం ఆలోచించండి ఎంత ఎంతగా ఆ కాలంలో ఎయిటీస్లోనే అది అయితే తాను ఆలోచించింది అంతేందంటే ఇప్పుడు ఈ మెడికల్ మెంటల్ డిజార్డర్ ఉన్న పీపుల్ వరకు నాది పర్వాలేదు నేను ఇంకా ఎదగాలంటే నేను కొత్త సెగ్మెంట్స్లో పోవాలని తాను ఏం చేశాడంటే మూడు సెగ్మెంట్స్ను టార్గెట్ చేశాడు మొట్టమొదటిది ఏమంటే నేను దీర్ఘకాలికమైన లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్న మందులే తయారు చేయాలి ఫస్ట్ వన్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ జాండీస్ ఉందనుకోండి అది సీజనల్ మళ్ళీ వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాలి లేదా జలుబు అనుకోండి వచ్చే ఏడాది వరకే వెయిట్ చేయాలి అది రోజు తీసుకునే మందులు కాదు రోజు తీసుకునే మందులు ఏంటిదని చెప్పి తను ఆలోచిస్తే ఒకటి బీపీ ఒకటి డయాబెటిక్ తర్వాత కొన్ని క్యాన్సర్ ఇట్లాంటివి అన్నీ ఇవి ఏంటంటే రోజు వేసుకోవాల్సిందే అదే జలుబు అనుకోండి నాలుగు రోజులలో పోతుంది ఫ్లూ అనుకోండి నాలుగు రోజులలో పోతుంది ఇట్లాంటివి కావద్దు ఇట్లాంటివన్నీ కూడా ఎవరున్నారు సిప్లా టొరెంటో లూపిన్ వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి తాను ఏం చేశాడంటే దీర్ఘకాలికమైనది లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉన్న మెడిసిన్స్ తయారు చేయాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ యొక్క లాంగ్ టర్మ్ డిసీజెస్లో నేను నెంబర్ వన్ కావాలి ఎందుకంటే వేరే వాళ్ళని రానియగలదు మూడోది ఏమంటే చిన్న కంపెనీలు ఉన్న ఉన్నవాళ్ళు తర్వాత వాళ్ళు ఇంకా ఎదగడానికి అవకాశం లేక మూతబడ్డ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకోవాలి ఈ విధంగా తాను ఏం చేశాడంటే ఆ టార్గెట్ ప్రకారము ఆ బిజినెస్లో ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నోలే అనే ఒక కంపెనీ దాదా ఫార్మా టిఎన్ తర్వాత తర్వాత ఆస్తమాకు పేరున్న నాట్కో హైదరాబాద్ ఈ బ్రాండ్స్ బ్రాండ్స్నన్నీ తను కొనేసుకున్నాడు కొనుక్కొని మిలిత్ ఫర్మా అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్నాడు తర్వాత పబ్లిక్ ఇష్యూ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చేటప్పటికి అప్పటికే ఈ సంస్థ పేరు మారుబ్రోగిపోతుంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అందులో చేశారు తర్వాత ఇవన్నీ చేస్తూ చేస్తూ ఏమంటే ఆ తర్వాత తనకి ఎలా అయిపోయిందో అంటే పనికిరాని కంపెనీలను కొనుక్కొని దాన్ని పైకి దేవడం ఒక చిన్నపిల్లల ఆట మాదిరిగా అయిపోయింది ఎక్కడన్నా ఫార్మా కంపెనీ సరిగా నడవడం లేదనుకోండి దాన్ని కొనుక్కోవడం దాన్ని పెద్దగా చేయడం అది చాలా ఈజీగా అయిపోయేటప్పటికీ ఇట్లా మల్టిపుల్ ఫోర్డ్స్లో తాను సక్సెస్ అవుతూ పోయాడు అయితే ఇవన్నీ కూడా కాకుండా అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే కొన్ని కంపెనీలే ఈ యొక్క మెంటల్ ఇల్నెస్కు ఉన్న మన మెడిసిన్స్ తయారు చేసే దాంట్లో ఇతను నెంబర్ వన్ అయిపోయాడు కానీ అన్నిటికన్నా కూడా ఏ ఫార్మా కంపెనీకైనా పేరు గుర్తింపు రావాలంటే అమెరికాలో తాను చేస్తూ అమ్మగలుగుతనే గుర్తింపు వస్తుందని తనకు తెలుసు కానీ అమెరికాలో ఉన్న ఒక ఇబ్బంది ఏమంటే ఎఫ్డీఏ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఏ మాత్రం ఫార్ములాలో కూడా కొద్దిగా తేడా వచ్చినా అని కొన్ని కోట్లకు వాళ్ళు దావా వేస్తారు అంతేకాకుండా ఆడ మెడికల్ లీగల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయంటే చిన్న తప్పు అయితే కూడా బహుశా కంపెనీలు అమ్ముడుపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితులతో అలా చేశాడంటే అమెరికాలో కారకో ఎంజే ఫార్మా కొనేసుకున్నాడు యూరోప్లోనేమో ఎంజే ఫార్మా అమెరికాలోనేమో కార్ ఒక్కోగా ఉన్నాడు అన్నీ కాకుండా కెనడా యూరోప్ అమెరికాలో ముప్పై కంపెనీలను కొనుక్కున్నాడు దిలీప్ స్వంగి ఆ తర్వాత ఏ టు జెడ్ బ్రాండ్స్ అమ్మేది కంపెనీ ఏది ప్రపంచంలో అంటే ర్యాన్ బ్యాగ్సే అనేది ఉంటుంది అన్నిటికీ వాళ్ళు అన్ని రోగాలకు వాళ్ళ దగ్గర ఉండేది ర్యాన్ బ్యాగ్స్ అంటే ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు రెండు రెండు వేల పదిహేనులో ఆ కంపెనీని కూడా టేక్ ఓవర్ చేసుకున్నాడు రెండు వేల పదిహేనులో గొప్పతనం ఏంటంటే మనకు అందరికీ తెలుసు భారతదేశంలో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఎవరైనా చెప్తారు ముఖేష్ అంబానీ అని కానీ రెండు వేల పదిహేనులో ముఖేష్ అంబానీని కూడా దాటుకొని వెళ్ళి దిలీప్ సంఘి రిచెస్ట్ పర్సన్ నంబర్ వన్ ఇన్ ఇండియా అని పెరిగాడంటే కారణం ఒకటే ఒకటేందంటే మెడిసిన్ ఇంట్లో ఉండి ఇంతమంది లోపిన్ సిప్లా వాళ్ళందరికన్నా పెరగడానికి కారణం ఏంటంటే అందరూ పోయే దోవలో కాకుండా తను ఇంకొక దారిని తను నిర్ణయించుకొని దాంట్లో స్ట్రాంగ్ అయిపోయాడు ఎవరైతే ఎక్కడైతే స్ట్రాంగ్గా లేరో అక్కడ పోయి తను స్ట్రాంగ్ అయ్యాడు ఈ స్ట్రాంగ్ ఉన్న కంపెనీల దిక్కే పోకపోవడం వల్ల వాళ్ళందరినీ మించిపోయాడు అంతేకాకుండా డొమెస్టిక్ మార్కెట్లో హండ్రెడ్ అండ్ ఎయిట్ పొజిషన్లో ఉన్నాడు లార్జెస్ట్ కంపెనీ లక్ష నలభై వేల క్రోర్స్ మార్కెట్లో మన భారతదేశంలో ఉంటే అందులో నైన్ పర్సెంట్ మార్కెట్ తన ఒక్కడిదే అంటే ఒక్క లక్ష నలభై వేల కోట్ల మార్కెట్లో అంటే మనకు చూసుకుంటే ఎంత ఎన్ని కోట్ల మార్కెట్ తను ఎస్టాబ్లిష్ చేయగలిగాడో తెలుసుకోవాలండి తర్వాత ఈరోజు సన్ఫార్మా ఒక పింపుల్స్ మనకి మొటిమలు వస్తాయి కదా మొటిమల నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకు కావాల్సిన మందులు తయారు చేస్తున్న కంపెనీ అయిపోయింది ముప్పై రెండు డిసీజెస్కు రెండు వేల మెడిసిన్స్కు హండ్రెడ్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేస్తూ పేటెంట్స్ సంపాదించింది డైలీ ఈరోజు కూడా పదహారు గంటలు పనిచేస్తూ తన సన్ఫార్మా ఎప్పుడు మీడియా దగ్గర బోర్డు నేను ఇంత గొప్పగా చేస్తున్నా నేను ఇంత గొప్పగా చేస్తున్నానని సెలబ్రిటీస్ తోటి తిరగడు అంటే మనం కొందరు ఇండస్ట్రీస్ను చూస్తుంటాం ఇక్కడ హైదరాబాద్ లాంటి వాళ్ళంటే తెలుగు యాక్టర్లతో తిరగడము బాంబే లాంటి వాళ్ళైతే బో బాలీవుడ్ యాక్టర్స్తో తిరగడము మెడ్రాస్లా ఉన్న ఇండస్ట్రీస్ అయితే తమిళ్ యాక్టర్స్తో తిరగడం ఇట్లాంటివి చేస్తాడు ఏ సెలబ్రిటీతో బిగ్గరిపోడు దిల్లీ సంఘ్కి పదహారు గంటలు తాను తపస్సు చేస్తున్నాడు సన్ఫార్మాను ఆ హిమాలయాస్ కన్నా ఎత్తుగా ఎదిగలిగాడు ఒక రోజు ఎప్పుడైతే కల్కటాలో మొదలుపెట్టినప్పుడు ఐదుగురు ఎంప్లాయీస్ ఉన్న ఆ సంస్థ ఈరోజు ఇరవై ఐదు వేల మంది ఎంప్లాయీస్ తోటి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా సన్ఫార్మా అంటే గొప్పగా కీర్తించబడుతుందంటే కారణం ఏంటంటే ఒక మహర్షి తపస్సే ఆ మహర్షి ఎవరో గారు దిలీప్ సంఘ్వి అతని అడుగుజాడలలో మనము నడుస్తే మనం కూడా భవిష్యత్తులో అంతకన్నా ఎత్తు ఎదిగే అవకాశం ఉంటుంది